అసలు అసలు మతం మారిపోతుంటే మనోడు మారిపోతుంటే ఆపాల్సింది పోయి మారిపోయిన తర్వాత తిడతారంటారు. మారిపోకుండా ఆపుదామరా ఫస్ట్ అనే ఆలోచన ఒక్కడికి లేదు. ఎందుకంటే ఒకసారి మారటం మానేస్తే తిట్టుకోవడానికి మనుషులు ఉండరు, లైవ్ చూసేవాళ్ళు ఉండరు. అసలు ప్రాబ్లం ఏంటంటే నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్లు వాగడమే. ఆడు మారిపోయేదాకా ఆగి మారిపోయిన తర్వాత వాడిని తిడుతున్నాడు, ఎందుకంటే వీడియో చూడడానికి ఎవడో ఉండడు కదా మారకుండా ఉంటే అని అంటున్నావు. ఒరే నువ్వు మత మార్పిడి మాఫియా అంటే ఏమనుకుంటున్నావురా? అదేదో ఇచ్చట మతములు మార్చబడు అని బోర్డు పెట్టి అక్కడ జనాల్లో క్యూలో ఉంటే ఒక్కొక్కరి దగ్గరికి టికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళి ముంచుతారనుకుంటున్నావా? ఈ మత మార్పిడి మాఫియా అన్నది ఒక ప్రాసెస్, అది ఒక్కొక్కసారి 2-3 ఏళ్ళు పట్టచ్చు, ఒక్కొక్కసారి 2-3 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 3-4 గంటల్లో కూడా అయిపోవచ్చు. ఇప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందనుకో, బుక్ మై షో అని ఒకటి ఉంటుంది, దాంట్లో టిక్కెట్లు కొంటారు. ఆ బుక్ మై షో వాడికి ఏ టిక్కెట్లు ఎవడు కొన్నాడో వాడి ఐపీ అడ్రస్సో లేకపోతే మెయిల్ ఐడియో ఏదో ఒకటి ఖచ్చితంగా వాడి దగ్గర రికార్డు ఉంటుంది. అదే దాన్ని థియేటర్లో టిక్కెట్ కొన్నారనుకో, ఎవడు కొన్నాడో తెలియదు, ఎవడు చూస్తున్నాడో ఆ థియేటర్ వాడికి తెలియదు. ఒకవేళ వాడికి కూడా తెలిసిపోయింది ఆ విషయం అనుకున్నా, ఎదుటివాడికి అంటే బయటవాడికి ఆ విషయం తెలియదు. రెండు పద్ధతుల్లో కూడా మత మార్పిడి చేసేవాడికి మాత్రమే తాను ఎవడిని టార్గెట్ చేస్తున్నాను అన్న విషయం తెలుస్తుంది, కానీ నీలటోడికి నాలటోడికి తెలియదు. ఆ మార్పిడి అయిపోయిన తర్వాత కూడా మనకేమీ తెలియదు, ఎవరో చెప్తే కానీ మనకు తెలియదు. ఇక్కడ నాలా ఫైట్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టు, నా విషయమే తీసుకుందాం. నేను మతం మారిన వాడిని వెనకకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానా, లేకపోతే నా మతంలో వాడు ఆ మతంలోకి వెళ్లకుండా నిరోధిస్తున్నానా? ఇలా మత మార్పిడి మాఫియాకు వ్యతిరేకంగా ఇల్లెక్కి కూయడంలో నా పాత్ర ఎందుకు ప్రవేశించింది అన్న విషయం నీకు తెలియాలి కదా. నేను ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు కూడా నీలాగే ఎర్రి పప్ప హిందువుని. వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకుంటారు, తెల్ల బావురాలు ఎగరేస్తుంటారు, ఎల్లప్పుడూ శాంతి వచనాలనే చెబుతుంటారు. అవి అన్నీ చూసి అదేదో శాంతి మతము, అదేదో శుభ్రమైన మతము, అందులో మూర్ఖత్వం అసలు లేదు, అందులో మూఢనమ్మకాలు అసలు లేవు, అది ఒక గొప్ప మతము అనే ఆలోచనలో ఉండేవాడిని నేను. దేవుడి దర్శనానికి గుడిలోకి వెళ్ళడానికి టిక్కెట్టు కొనుక్కొని వెళ్ళాలి, ఇది ఎంత దరిద్రం, ఇటువంటిది మా దగ్గర లేదని వాళ్ళు అంటూ ఉంటే సిగ్గుతో తల చచ్చిపోతూ ఉండేది నాకు. చిన్న విషయం, ఏ క్రైస్తవుడైనా తన సంపాదనలో 1/10 భాగం ప్రతి నెల లేక ప్రతి వారం ఆ పాస్టర్ గారికి సమర్పించాలి అక్కడికి వెడితే అన్న విషయం తెలిసిన తర్వాత నాకు మబ్బిడిపోయింది. నా నెల సంపాదన 10,000 అనుకుంటే నెలకి ఆయనకి 1,000 రూపాయలు ఇవ్వాలి, కానీ నేను 4 వారాలు కూడా 4 రెళ్ళు 8 రోజులు గుళ్ళుకు వెళుతూ ఉంటే కనుక 80 బదులు 80 రూపాయలు మాత్రమే అక్కడ టిక్కెట్కి ఇవ్వాలి. 10,000 సంపాదిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 1,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు అదే 10,000 సంపాదించిన వ్యక్తి 80 రూపాయలు గుడిలో ఖర్చు పెడితే కనుక దానిని మూర్ఖత్వంగాను డబ్బును నష్టపరుస్తున్నట్టుగాను కామెంట్లు చేయడం అంటే కనుక పంది బురద వాసనకు ముక్కు మూసుకున్నట్లే కదా. అప్పుడు ఆ గ్రంథం గురించి తెలుసుకోవడం మొదలు పెడితే మనసు కకావికలమైపోయింది. దరిమిళ ఈ యుద్ధభేరి మోగించాను. వాళ్ళు మాట్లాడితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఉంటారు, శాంతి మతము అంటూ ఉంటారు. కాబట్టి మేనమ్మ మరియు యేసుల పరిశుద్ధత గురించి నేను థంబ్నైల్స్ పెడుతుంటాను, అట్లాగే యెహోవా శాంతి వచనాల గురించి కూడా థంబ్నైల్స్ పెడుతూ ఉంటాను. అవి చూసిన వాళ్లకు నేను చెప్పేది అర్థమవుతుంది, చూడకపోయినా ఆ థంబ్నైల్ని చూసైనా సరే నేను చెప్పింది నిజమో కాదో వాళ్ళకి డౌట్ వచ్చేలా జరుగుతుంది. మత మార్పిడి మాఫియా యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్కి ప్రభావితమయ్యి అక్కడికి వెళ్ళిన వాడు, కొత్తగా వెళ్ళిన వాడు నా వాక్యాలకేమి రివర్స్ అయిపోడు, నా వాక్యాలతో వాడు మార్పు చెందడు. నా టార్గెట్ అలా కేవలం మతం మారే అవకాశం ఉన్న హిందువులకు మాత్రమే, నా టార్గెట్ కేవలం అన్ని మతాలు ఒకటనే మౌఢ్యంలో ఉండే హిందువులు మాత్రమే. ఏంటి లైవ్లు చూస్తే డబ్బులు వచ్చేస్తాయి అని మతం మారుతున్న వాళ్ళని ఆపడానికి ప్రయత్నించలేదంటావా? అంటే మా తాపత్రయం అంతా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికే కానీ
మత మార్పిడి వ్యవస్థను ప్రశ్నించడం కాదు అని కూడా అంటున్నావు, అంతే కదా? మరి నాకు మానిటైజేషన్ ఉంది కదా, నేను జాయిన్ బటన్ ఎందుకు పెట్టలేదంట? లేకపోతే నువ్వేమైనా పప్ప కాల్చు కూర్చున్నావా? జాయిన్ బటన్ పెట్టావు కదా, సబ్స్క్రిప్షన్ ఫీజులు సంపాదిస్తున్నావు కదా. ఉస్కో అంటే మేము వచ్చేస్తామా? ఆ బురదగుంట అంతా నీ భారీ దేహంతో ఆక్రమించేసి ఉన్నావు కదా, ఆ బురదగుంటలోకి మేము ఎట్టా రాగాలో నువ్వు అక్కడ ఉండగా చెప్పు. నా ధ్యేయం అల్లా మత మార్పిడికి లోనయ్యే వాళ్ళ సంఖ్య మినిమైజ్ అవ్వడం. నా ధ్యేయం అల్లా నా మతాన్ని హీనపరిచిన వాడిని నిలబెట్టి కొరివి కాల్చి ఎక్కడో తెయ్యడం. ఆ పనులన్నీ నేను చాలా సక్రమంగా చేస్తున్నాను. నేనేమి ఒక రూపాయి కూడా ఆశించట్లేదు. నేను ఈ పనికి పూనుకున్నప్పుడు నాకు ఆప్తులైన వాళ్ళు, పరిచయస్తులు, మిత్రులు చాలామంది చాలా రకాలుగా నన్ను ఆపడానికి ప్రయత్నించారు. కొంతమంది అయితే నన్ను చిరాకు పడ్డారు కూడాను, కానీ వాళ్ళే ఇప్పుడు నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? నేను వాళ్ళ మనసులను మార్చినట్లే కదా. అట్లా ఎంతమంది అయితే ఈ మత మార్పిడి మాఫియా కుయుక్తులను, ఆ బైబిల్ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారో అది నా వల్ల. అంతవరకు నేను సక్సెస్ అయినట్టే. ఎదవలు అని ఏదో అన్నావు, అది నీ సంస్కారాన్ని తెలియజేస్తుంది, అంతే. నువ్వు ఎంత పొలైట్గా మాట్లాడినా, నీ భాష పొలైట్గా ఉన్నా దాని అర్థం మాత్రం మారదు, గమనించు.